కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా? ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా? లేదా పిచ్చెక్కి లేదా పిచ్చుకొక్క కలిస్తే పిచ్చుకొక్క కలిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా? లేదా మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తింటే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్నెవడేం చేయగలదు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్, రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నది రోడ్డు మీద రాహుల్ గాంధీ పడేశారు. మరి కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరుస్తూ ఉన్నాయి. ఒకటి, కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్న వారి వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇవిడ మీద ఇమీడియట్ గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడని ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? 2, ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే $8,000 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్, ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుతుంది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2, సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు నాకు తెలియదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. కర్మం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిన్నేం జరిగింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో, అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు. ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు, అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు, అందరికీ టోపీలు పెడుతుంటాడు, ప్రజలకు కూడా బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకునేకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు 5,000 ఎంత తీసుకోవాలి. ప్రజలకి బుద్ధి రావాలి, గవర్నమెంట్ కి బుద్ధి రావాలి అంటే లీడర్స్, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్, యూత్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి ఎలా బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి, మన దేశం బాగుపడుతుంది. తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి, మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా తీవ్రంగా ఖండించాను. ఎవరు ఎవరిని, రాహుల్ గాంధీ ఒక ఎనాలిసిస్ చేశాడు పెద్దగా కాకుండా. ఐ సపోర్టెడ్, ఐ రోట్ ఎ లెటర్, సుమోటో లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు రెస్టోర్ రాహుల్ గాంధీజీ ఏ 9-page లెటర్ డాక్యుమెంటేషన్ విత్ ఎవిడెన్స్ దట్ మెనీ పొలిటీషియన్స్ ఆర్ స్పీకింగ్ వర్స్ దెన్ రాహుల్ గాంధీజీ. హీ వాజ్ బ్రూటల్లీ పనిష్డ్, హ్యూమిలియేటెడ్ బట్ కొండా సురేఖ ఈ రోజు కూడా కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అందు. కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తికి వచ్చాయి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక, మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక 1% to 2% ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది, అరే బాబు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుందని. బుద్ధి లేదా మీకు? మళ్ళా కేసీఆర్ ఎందుకు మనకి? వాళ్ళందరూ ఒకటే, గుర్తించుకోండి. ఆ 2-3 పార్టీలు, ఆ 2-3 కుటుంబాలు, మన బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం, క్రిస్టియన్, 90% ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు 78 సంవత్సరాలు. ఇక ముందు రానివ్వరు. కనుక మీరు కేసీఆర్ని మర్చిపోండి, కేటీఆర్ని మర్చిపోండి, ఆ పార్టీని మర్చిపోండి. వాళ్ళకి రెస్ట్ ఇద్దాము 10 సంవత్సరాలు. మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే ఇలాంటి పనికిమాలిన అవినీతి, కుటుంబ, కుల, చట్ట విరుద్ధంగా మాట్లాడినోడు ఎవరు నోరెప్పి మాట్లాడు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ Article 19 ఉందని పిచ్చి కుక్కలాగా వాగడమా డిఫెండ్ చేస్తూ? కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, చట్టపరంగా అన్ని విధాల 72 గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. కేసు ఫైల్ చేస్తాం. ఇప్పుడు 15 కేసులు ఫైల్ చేసాం, 15 గెలిచాం. కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేసాం, కామారి కేసీఆర్, కన్నా సురేఖ మీద, రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆవిడ మీద ఫైల్ చేస్తాం. అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి, ఐపీసీ 490, 500 ఇవన్నీ ఉన్నాయి, చదవండి. మీకు చదువుతాను, టైం లేదు కనుక. చాలా సెక్షన్స్ ఉన్నాయి పరిస్థితిని బట్టి వీలైతే. అంటే ఇప్పుడు 72 గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి కనుక 14 అక్టోబర్ వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక 14 తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యూరిడిక్షన్ ఉంది, వేస్తాం లేదంటే సుప్రీంకోర్టులో. రాజీనామా చేస్తే, పదవి నుండి తొలగిస్తే నాకు కేసు, టైం వేస్ట్ అవ్వకుండా మిగతాది లేదు అంటే మహిళలందరినీ గౌరవించడానికి కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ట్రంప్ ఏదో 2-3 మాటలు పిచ్చిగా వాగితే ఆయన్ని ఇంపీచర్ చేసి పడేసారే పార్టీని, పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేశారే. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఏ మన దేశం ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది? ప్రతిసారి నేను వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే, రాజకీయ నాయకులు, నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బిల్ క్లింటన్తో అంటూ, అమెరికాలోనే రాజకీయ నాయకులు అందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయన ఏమన్నాడంటే, మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని. సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ ముంచారంటే 7569441275 ప్రతి ఒక్కరు సర్పంచులు, ఇండిపెండెంట్ రండి, కలిసి రండి, లేదా నష్టపోయింది మీరే, లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు చూడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు? ఇంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి? ఈడీ నోటీసులు ఆయనకి పంపించి ఆయన కంపెనీలు లాక్కోవడానిక, లేదా ఆయన బీజేపీలో చేర్చుకోవడానిక, మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ షిండే లాగా డిస్ట్రాయ్ చేయడానిక, లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడుపోయారు, అమ్ముడుపోయిన బీసీలు వదిలేయండి, పార్టీలు మారిన బీసీలు వదిలేయండి. నేనున్నాను మీకు బీసీగా, మన 60% ఉన్న బీసీలను నడిపించడానికి,
క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంతా ఎలాగే ఉన్నారు. బీసీలను ఏకమైతే దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.